సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ జైలర్ మూవీ అనమాట సో జైలర్ మూవీ అయితే మనకు ఈ రోజు అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అయింది గైస్ అయితే ఈ రోజు అంటే మనకు సెప్టెంబర్ సెవెంత్న అయితే మనకు జైలర్ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అయింది సో జైలర్ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు జైలర్ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది వెళ్ళి చూసేయండి సో మీకు అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాను వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత నేను మీతో అయితే కాంటాక్ట్ అయితే అవుతాను అక్కడ మీకు ఎలా మూవీ లింక్ అనేది సెండ్ చేస్తానని అనేది అక్కడ అయితే చెప్తాను సో తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే వెళ్ళి జాయిన్ అవ్వండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ రోజు గోప్చంద్ గారు తీసిన రామబాణం మూవీ కన్ఫామ్ ఓటీటీ రిలీజ్ డేట్ అన్నమాట సో ఈ మూవీ అయితే మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది క్యాష్ అయితే ఇన్ని రోజులు మనకు ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే సోనిల్ వాళ్ళు తీసుకున్నారని మనకైతే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో మనకు ఈ మూవీ డిజిటల్ రైడ్స్ మనకు ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు అఫిషియల్ గా డేట్ ని కూడా అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది సో రామబాణ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతుంది అంటే మనకు సెప్టెంబర్ ఫోర్టీన్త్ అయితే మనకు రామబాణం మూవీ అయితే కన్ఫామ్ గా అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ తపన మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనమాట సో తపన మూవీ అయితే హిందీ వర్షన్ అయితే నా దగ్గర అయితే ఉంది గాయస్ సో మీకు తపన మూవీ హిందీ వర్షన్ ఫుల్ మూవీ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక స్కానర్ ఉంటుంది ఆ స్కానర్ కి మీరు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే మీకు తపన మూవీ హిందీ వర్షన్ అయితే పంపడం అయితే జరుగుతుంది సో తపన మూవీ తెలుగు వర్షన్ మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళది తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు అక్టోబర్ మంత్లో అయితే మనకు తపన మూవీ తెలుగు వర్షన్ అయితే వాళ్ళు కన్ఫామ్గా అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ది కేరళ స్టోరీ మూవీ ఓటీఈటీ రిలీజ్ డేట్ అన్నమాట సో ది కేరళ స్టోరీ మూవీ అయితే మనకు సెప్టెంబర్ సెవెంత్ అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవ్వాల్సింది కానీ అయితే ఈ మూవీ అయితే మనకు ఈ సెప్టెంబర్ మంత్లో అయితే ఎప్పుడైనా అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవ్వచ్చు సో ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే మనకు జీ ఫైవ్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది సో ఈ సెప్టెంబర్ మంత్ లో మనకు ఎప్పుడైనా మనకు ది కేరళ స్టోరీ మూవీ అయితే మనకు ఎప్పుడైనా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవ్వచ్చు చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ దుల్కల్ సల్మాన్ గారు తీసిన కింగ్ ఆఫ్ కోతా మూవీ ఓటీఈటీ రిలీజ్ డేట్ అన్నమాట అనమాట సో మూవీ అయితే మనకు రీసెంట్ గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గ్యాస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే మనకు డిస్టల్ సాక్ స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్గా అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు సో కింగకపోతే మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యిందో మనకు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నా కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది వెళ్ళి చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ బెదరులం టూ థౌసండ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనమాట సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్ థియేటర్ లో థియేటర్ సూపర్ హిట్ అయితే అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు తీసుకోవడం జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు అక్టోబర్ సెవెంత్ అయితే మనకు బెద్రూలంక టూ థౌసండ్ ట్వెల్వ్ మూవీని అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకు అక్టోబర్ సెవెంత్ అయితే ఈ మూవీ అయితే మనకు కన్ఫామ్ గా అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇది వరుణ్ తేజ్ గారు తీసిన గాండివధారి అర్జున్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనమాట సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్గా గా అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకు సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ అయితే మనకు కన్ఫామ్గా గా అయితే ఈ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ చిరంజీవి గారు తీసిన బోలాశంకర్ మూవీ ఓటీఈటీ రిలీజ్ డేట్ అనమాట సో ఈ మూవీ అయితే రీసెంట్ గా నేటి ఏటా లో ఫ్లాప్ అయితే అయింది గ్యాస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైడ్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు సెప్టెంబర్ ఎయిటీన్త్నం అయితే మనకు బోలాశంకర్ మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళే అఫిషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది సో బోలాశంకర్ మూవీ అయితే మనకు కన్ఫామ్గా అయితే సెప్టెంబర్ అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని అయితే థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు సెప్టెంబర్ అయితే కన్ఫామ్గా రిలీజ్ అవుతుంది చూసేయండి సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ విజయదేవరకొండ గారు తీసిన ఖుషీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అన్నమాట అనమాట సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళది తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళైతే ఈ మూవీ పైన ఏకంగా సిక్స్ వీక్స్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది గాయస్ సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఖుషీ మూవీ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుంది అంటే మనకు అక్టోబర్ టెన్త్ అయితే మనకు ఖుషీ మూవీ అయితే మనకు గా అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఖుషీ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు అక్టోబర్ టెన్త్ అయితే గా అయితే మనకు ఖుషీ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో ఈ మూవీస్ లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి సో ఓప్యూ గా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆన్ లో పెట్టుకోండి సో వీడియో నిక్కడ దగ్గర చూసినందుకు ఆల్ నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్